ఈవీఎంల పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించినప్పుడు ఈవీఎంల గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు జగన్ ను తిరస్కరించడంతో ఆయన మానసిక స్థితి సరిగా లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. రిషికొండ భవనాల నిర్మాణంపై విచారణ కమిటీ వేస్తామన్నారు. భవనాల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో చర్చిస్తామంటున్న బోండా ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మాట్లాడటానికి మన దగ్గర విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మన దగ్గర ఉన్నారు. సరే అండి, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, ఏమంటారు? అంటే ఆయనకి బాగా కలిసి వచ్చినట్టుంది బ్యాలెట్ పేపర్లు. ఎందుకంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి మాటలు. మరి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు ఏం పని చేసినాయి? ఈవీఎంలా బ్యాలెట్ పేపర్లతో వచ్చావు 151 సీట్లు. మరి ఆ రోజు నువ్వు ఇలాంటి ట్విట్ ఎందుకు ఇవ్వలా? ఎందుకు నీ గెలుపుని అనుమానాస్పదంగా చూడలా? ప్రపంచం మొత్తం చూసింది అనుమానాస్పదంగా ఆ రోజు. ఎందుకంటే ఒక దొంగల పార్టీకి అధికారం వచ్చేటప్పటికి ఎవరు నమ్మలా? ఎందుకు నమ్మలా? 151 సీట్లు నీకు ఎలా వచ్చినాయి అనేది ఆ రోజు చర్చ జరిగింది. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా దేశం మొత్తం ఎన్డీఏ కూటమి గెలిచింది, ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలిచింది. చంద్రబాబు గారి మీద నమ్మకంతో, అలాగే ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో ఓట్లేసి ప్రజలు అపూర్వమైన విజయాన్ని సాధిస్తే జీర్ణించుకోలేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎలాంటివి కావాలి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూతుల్లోకి వెళ్ళి రిగ్గింగ్ చేసినట్టు, ఈవీఎంలు పగల కొట్టినట్టు, ఈవీఎంలు అయితే రిగ్గింగ్ కుదరవని, రిగ్గింగ్ అయితే బ్యాలెట్ పేపర్ అయితే పుస్తకాలు తీసుకుని శాంపుల్ వేసుకునేటట్టు, ఈవీఎంలు అయితే అలా కుదరవు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావా అనిపిస్తూ ఉంది. కాబట్టి దొంగే దొంగ అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి ట్విట్టు, జగన్మోహన్ రెడ్డి కేకలు, జగన్మోహన్ రెడ్డి అరుపులు. కాబట్టి నిబద్ధత లేదు. ఇవాళ పబ్లిక్గా ఎలక్షన్ కమిషన్ సవాల్ చేసింది. ప్రపంచంలో ఇలాన్ మాస్క్ లాంటి వాడు ఎవడైతే అనుమానం వ్యక్తం చేశాడో రండి, ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవడైనా దీన్ని ట్యాంపరింగ్ కానీ ఇంకోటి కానీ చూపించండి, చేసి వాళ్ళు ఎవడు చేయలేకపోయాడని చెప్తున్నారు. కాబట్టి ఒక గౌరవ హోదాలో 5 సంవత్సరాలు అనుభవించి ఇవాళ నిన్ను ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వచ్చిందంటే తరిమి కొట్టింది ఎందుకు? తరిమి కొట్టారు నువ్వు చేసిన అవినీతి వల్ల, నువ్వు చేసిన అసమర్థ పరిపాలన వల్ల, పేదవాళ్ల జీవితాలు ప్రజల జీవితాలు తల్లకిందలు అవటం వల్ల నిన్ను తరిమి కొట్టారు. అది తెలుసుకోకుండా ఈవీఎంల మీద ఆడటం, ఏదైనా ఇంకొకళ్ళ మీద ఆడటం కరెక్ట్గా. ఈ ప్రజాస్వామ్య దేశంలో న్యాయం గెలవాలి, గెలిచినట్లు కనపడాలి, అందుకే ఈవీఎంలు దాన్ని సరైంది కాదు అని ఆయన ట్వీట్లో ప్రధానమైన అంశం. దాని మీద ఏమంటారు? నేనేమంటున్నానంటే న్యాయం గెలిచినట్టు కనపడబట్టే ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచింది. నీకు కనపడతలా, నువ్వు తాడేపల్లిలో ముసుగుల్లో పరదాల్లో గోడల మధ్య ఉన్నట్టు నీకు కనపడతలేదు, కానీ ప్రపంచం మొత్తం కనపడింది, ఆంధ్రదేశం అంతా కనపడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పండగలు చేసుకున్నారు. న్యాయం గెలిచినట్టు కనబడబట్టే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పండగ చేసుకున్నారు. ఎక్కడికెక్కడ ప్రజలు తాము గెలిచినట్టుగా ఫీల్ అయ్యారు. ఎన్డీఏ కూటమి గెలిచింది, చంద్రబాబు గెలిచిందని ఎవరు చెప్పుకోవట్లా, మేమే గెలిచాం, ఇది ప్రజా విజయం, ప్రజలు గెలిచారని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీకేంటంటే పరదాల మాటల మాటన కోటల కోట గోడల మాట ఉన్నా కాబట్టి నీకు ఎన్ని తెలీదు. ఖచ్చితంగా మేము రేపు రాబోయే రోజుల్లో ఇంకా నీకు ఇంకా తీవ్రమైనటువంటి భవిష్యత్తులో నీ పరిపాలన అవసరం లేనటువంటి విధంగా నువ్వు వెళ్ళిపోతావు. ఇది మొత్తం మీద ఈవీఎంలపైన జగన్మోహన్ రెడ్డి చేసిన ట్విట్టు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజుతో జయరాజ్, 10 టీవీ విజయవాడ.